సాయంత్రం లోపు 4 నెలల రెంట్ ఇవ్వకపోతే సామాన్ బయటపడేసి తాళం వేస్తాను. ఎవరమ్మ నువ్వు? ఆ బెవర్స్ గార్డ్ కోసం వచ్చావా? మర్యాదగా మాట్లాడండి. ఏంటి లవ్వ? మీ కనవసరం. అబ్బో అంత సీరియస్? ఆ వెధవ 4 నెలల నుంచి డబ్బు ఇవ్వట్లేదు. అంత రోషం ఉంటే నువ్వు ఇవ్వమ్మ. చందు ఆ వచ్చేసారా? ముందు ఇదిగో రెంట్ చూసా లెల్లు. చాలా థాంక్స్ పల్లవి గారు, ఫోన్ చేసి అడగగానే హెల్ప్ చేశారు. పర్వాలేదు, ఆఫీస్ టైం ఏంది, నేను ఈవినింగ్ కలుస్తాను. బాయ్ బాయ్. తొందరగా రాక చెల్లమ్మ, నాకేమో భయంగా ఉంది. ఇదేం దయ్యం సినిమా కాదు. అది కాదు, ఇంట్లో మా ఆయనకి చెప్పకుండా వచ్చాను. ఆయనకి తెలిస్తే వాళ్ళు తప్ప తాగి ఏ అర్ధరాత్రికో వస్తారు. మన ఒక సినిమాకి వెళ్ళినంత మాత్రం నేను కాదు. గురా ఏంటో మావా, మనలాంటి తెలివైన వాడికి ఉద్యోగం దొరకటం లేదు. అందుకే లేడు, నేను ఫారిన్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఫారిన్ ఎక్కడికి? అదే ముంబై, కలకత్తా, ఢిల్లీ. సరే భయపడి భయపడి ఏమవుతుంది? అరే మా ఆవిడ డబుల్ యాక్షన్, అచ్చం మా ఆవిడలాగే ఉంది. అరే మీ ఆవిడ డబుల్ యాక్షన్. నీకు తాకుండా ఎక్కినట్టుంది. మీ ఆవిడ మా ఆవిడ కలిసి మార్నింగ్ షో సినిమాకి వచ్చారు. మనం కూడా వెళ్దాం సినిమాకి. సిగ్గు లేకపోతే సరే, మొగుడు పర్మిషన్ లేకుండా పెళ్ళ మార్నింగ్ షో సినిమాకి వచ్చింది. మనం కూడా వెళ్దాం సినిమాకి. చాలా దారుణం వాళ్ళు కదా. మనం ఇలాగే చూసి చూడనట్టుగా వదిలేస్తే వాళ్ళు మ్యాట్నీలకి ఫస్ట్ షోలకే కాదు మిడ్ నైట్ షోలకు కూడా వెళ్తారు. అయితే లోపల గట్టి ఎరక్కూడదాం పదా. ఆగు, నువ్వు అక్కడికి వెళ్ళు. ఏ ఈ క్రెడిట్ సోలోగా నీ ఒక్కడికే దక్కాలి మామా. అంతే చెప్పాలి నవతరానికి తల్లి ప్రేమ మర్పించి స్నేహానికి. ఏ సినిమా ఆపేశారు? పక్క థియేటర్ నుంచి బాక్స్ రాలేదేమో. బాక్స్ రాకపోవటం కాదే, నీ బాక్స్ బద్దలు కొడతా. మీరా సమయానికి వచ్చారు, రండి రండి సినిమా చూస్తా రండి. ఏంటి వచ్చేది? నువ్వు అసలు సినిమాకి ఎలా వచ్చావు? టికెట్ తీసుకునే వచ్చావు. టికెట్ తీసుకునే వచ్చావు? మొగుడు పర్మిషన్ తీసుకొని రావాలని తెలీదా? ఇందులో తప్పి మీరు మధ్యలో మాట్లాడద్దు, కూర్చోండి. ఏంటి ఏం తెలియట నంగరాత్రిలో పెట్టండి మొహం? మీ ఆడవాళ్ళ సంగతి నాకు తెలిసే, రాత్రి పగళ్ళు మొగుడు కష్టపడి డబ్బులు సంపాదించి చిట్టి తీసుకొస్తుంటే మొగుడు ఆఫీస్కి వెళ్ళగానే ఏమీ ఎరగనట్టు అందంగా పౌడరు లిప్స్టిక్ అందమైన చీరలు కట్టి వందించి ఆటో ఎక్కొచ్చి 50 ఇచ్చి టికెట్ కొని మళ్ళీ వంద ఇంటర్వెల్ లో కూల్ డ్రింకులు తాగి ఏమీ ఎరగనట్టు మళ్ళీ వంద ఇంటికొచ్చి మాట్లాడవండి. ఇలా పిచ్చి పిచ్చి పనులు చేస్తామంటే మీ ఆడవాళ్ళకి అధిక తెలియదు. అట్లు నరికేస్తారు స్త్రీ జాతిని. ఏంట్రా ఏంటి నువ్వు? ఆల్ ఇండియా భర్త బాధితుల సంఘం ప్రెసిడెంట్ రా. నన్నే నమ్ముతావా? అమ్మా నాన్నగారికి బాగా దెబ్బలు తగిలినట్టున్నాయి కదూ. ఒక్కరా ఇద్దరా? 10 మంది కలిసి కుమ్మేశారు. అమ్మా ఇంత మందా? ఆ టైంలో నాన్నగారు పోయింటే నువ్వే తల కొరివి పెట్టాల్సి వచ్చేది. నేను పెట్టను. అలా అనకూడదురా. నేను పెట్టనంటే పెట్టను. అలా అనకూడదు. నేను పెట్టనే చెప్పేగా. నువ్వు పెట్టదురా, నేనే పెట్టుకుంటాను. అది సరేనండి, నాతో పెట్టుకుంటే పెట్టుకున్నారు, ఆయన ఆవిడతో ఎందుకంటే పెట్టుకున్నారు. నాకేం తెలుసే వాళ్ళు అలా కుమ్ముతారని. అమ్మా చాలా నీరసంగా ఉంది, లోపలికి వెళ్ళి ఏదైనా పళ్ళరసం తీసుకొస్తానండి. అమ్మా అబ్బు ఆడవాళ్ళందరూ కలిసి ఈ టైప్ లో కుమ్మారేంటి? అమ్మో ఇదిగానండి పండు రసం. థ్యాంక్స్. అబ్బా ఏంటి ఇంత పుల్లగా ఉంది? చింతపండు పుల్లగానే ఉంటుంది కదండి. ఇది చింతపండు రసమా? చింతపండు కూడా పండేనా? మీరే కదా ఏదన్నా పండు రసం కావాలి అన్నారు, అందుకే చింతపండు రసం తెచ్చాను. పోనీ రేగు పండు రసం తీసుకురా. అమ్మా
మరదే 100 మంది మగాళ్ళతో పెట్టుకోవచ్చు కానీ ఒక్క ఆడదాంతో పెట్టుకోకూడదు అంటారు. ఊహు ఎగేసుకొని వెళ్ళావు. ఇప్పుడు ఏమైంది? అసలు అయినా పెళ్ళ మార్నింగ్ షోకి వెళ్తే తప్పేంటి? అదేంటి అల్లుడు సడన్ గా ప్లేట్ మార్చావు? నువ్వేగా నన్ను ఎక్కడ చేసి థియేటర్లోకి తోచావు? ఇప్పుడు ఎలా మాట్లాడతావు ఏంటి? నిన్ను బాగా పీకాక తెలిసింది. ఆడాళ్ళు ఎంత పవర్ఫుల్లో ప్రస్తుతానికి ఇది పీక్. అంతకుముందు తెలియదా నీకు? సారీ. ఓకే. ఏరా వీళ్ళు? సారీ అన్న. అన్న చెస్ట్. ఎప్పుడు చాలుడు? నువ్వు వస్తావని నాకు ముందే తెలుసు. నీకోసం వెయిటింగ్. నైట్ ఫ్రీగా ఉన్నావా? రేపు ఎక్కడ రాయిళ్ళు? వస్తున్నా. వాళ్ళ పర్మనెంట్ ప్లేస్ ఇదే అన్న. మందు కొట్టడానికి తప్పకుండా ఇడకి వస్తారు. ఇవాళ క్లైమాక్స్ చూడండి. ఇక్కడ నుంచి కదిలే తెలియదు. వాళ్ళు వచ్చే వరకు ఖాళీగా ఉండేందుకన్నా చల్లడి బీర్ తాగుదాం. ఓకే. ఏమన్నావు? ఈ వంకన ఫ్రీగా బీర్ లాగిద్దామనే? చీ లేదన్నా, ఇడ బీర్ మస్తు ఉంటది. అంతేనా? నన్ను టెంప్ట్ చేస్తున్నావా? చిచి అన్న జస్ట్ ఆ రెండు బీర్. వీడేంట్రా ఇక్కడే సెటిల్ అయిపోయినట్టున్నాడు. అగా అన్న నోటితో ఓపెన్ చేయన్న. ఇప్పుడు ఓపెనర్ తో ఓపెన్ చేయి. ఆ మాట ముందే చెప్పొచ్చుగా. ఇట్లయితే నాకేం తెలుసు అన్న. అన్న చెస్ట్. ఏంటి చాలాసేపు నుంచి యూరినల్స్ ప్రాబ్లం? అవునా? వెళ్ళేసి వస్తాను. నువ్వు బయటికి వెళ్ళావంటే వాడు దొరుకుతాం. వచ్చా. ప్రస్తుతానికి ఇదే బెస్ట్ ఉండాలి. ఎందులోనా? నా వల్ల కాదు. హాయ్. ఏంటన్నా లేడీస్ మీద అట్లా చిరాకు పడతావు? నీకు మ్యాటర్ వీక్ అనుకుంటారు. వీళ్ళిద్దరు ఏంట్రా ఇంకా రాలేదు? వస్తారనా? ఈ బీర్ ఏంట్రా ఇంత టేస్ట్ గా ఉంది? నేను ముందే చెప్పినా కదన్నా. ఓహో, అందుకేనా వాళ్ళిద్దరు ఈ బారికే రోజు వస్తుంటారు? అమృతం అమృతం. మెల్లగా తాగన్న అమృతాన్ని. సేమ్ బీర్ వన్ మోర్. ఓకే సార్. నాకు కూడా. అలాగే సార్. రై, ఈ బీర్ ఏంట్రా ఇందాక బీర్ లాగా టేస్ట్ కాలేదు? లేదు సార్, సేమ్ బీర్. ఏంద్రా సేమ్ బీరు అన్న అబద్ధం చెప్తున్నాడా అన్న? లేదన్నా, నేను చెప్పేది నిజం. అన్న ఒకటి పీకో. సుబ్బు, బాలు, వెంకు, వీడెవడో తాగి గొడవ చేస్తున్నాడు, రండిరా. వాళ్ళందరూ ఎవరు? బారు ఓనర్ సార్. నీకు పరిచయం చేయడానికి పిలుస్తున్నాడు. ఆయన ఎవరు వస్తే నీకేటా? నీకు చెస్ట్ ఉంది కదా, ఎక్స్పోజ్ చేయి.